పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 యూనిట్ల ఇసుక డంప్ను పెదవేగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 22,500 రూపాయలు ఉంటుందని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ సుధీర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే సిబిఎస్ఎన్ ఎస్పీ శ్రీ జయరామరాజు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఏలూరు డిఎస్పీ గారు అలాగే ఏలూరు రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో పెదవేగి మండలంలోని విజయరాయ్ గ్రామంలో ఒక ఇద్దరు వ్యక్తులు తోకల వేణుగోపాల్ మరియు అంగడాల నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు విజయరాయ్ తమ్ములేరు రేవంత్ డంప్ చేసుకోవడం జరిగింది. దాని మీద మాకు వచ్చిన సమాచారంపై మేము ఈరోజు సదరు డంప్ మీద రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయగా రెవెన్యూ ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయగా వాళ్ళు ఆ ఇసుకకు సంబంధించి ఎటువంటి బిల్లులు చూపించకపోవడంతో రెవెన్యూ వారి సమక్షంలో ఆ ఇసుకను సీజ్ చేయడం జరిగింది. ఆ ఇసుక సుమారు 15 యూనిట్లు ఉంది. దాని యొక్క వాల్యూ 22,500 ఉంటుంది. వారిద్దరి మీద కూడా అక్రమంగా ఇసుక నిల్వ చేసినందుకు కేసు నమోదు చేయబడింది. సదరు ఇసుకను వేలంపాటు పెట్టి